जय गुरुदेव दत्त। ओम ह्रीं क्लीं श्रीमयीं सौं द्रां दत्तात्रेय नमः। ओम ह्रीं क्लीं श्रीमयीं क्लीं ग्लं गं गणेशाय नमः। वर 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 सर्वजनमुष्माने स्वा वशमाने स्वा। ओम गुरुदेव दत्त। ओम ह्रीं क्लीं श्रीमयीं सौं द्रां दत्तात्रेय नमः। ओम क्रीम 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 क्रीम। ओम भद्रकाल इंद्रकाल वज्रकाल देहि परमेश्वरी। ओम शांभवी सर्वजन वशमाने स्वा वशमाने स्वा वशमाने स्वा। ओम गुरुदेव दत्त दत्त दत्त। ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्षयामि 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 आकर्षयामि। ओम गुरुदेव दत्त। ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज। ओम मातृदेवो भव। ओम पितृदेवो भव। ओम आचार्य देवो भव। ओम गुरुदेव दत्त दत्त। परिष्कार मार्गम प्रेक्षक महाशैलकु श्रेय अभिनंदनलु। सामुद्रिक ज्योतिष्य वास्तु मंत्र यंत्र नवरत्न मूलिका रुद्राक्ष अन्वेषण ना యొక్క कार्यक्रम మీ సాయి దత్తానంద నేను మీ సాయి దత్తానంద మనము నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గములు ఎన్నో అనుభవపూర్తిగా అనుభవమున్న తాట గ్రంథాలై నాకు అందించిన భగవంతుడు దత్తాత్రేయుడు అందించిన గ్రంథాలు వాటిలో ఉన్న రెమిడీస్ అన్ని మీకు ఓపెన్ చేసి చెప్తున్నా చేసుకోండి నిజ జీవితంలో సంసారంలో లౌకిక బాధలు లౌకిక కోరికలు నెరవేరుతాయి లౌకిక బాధలు నెరవేరుతాయి అనుకున్న పనులు అవుతాయి అయితే ఈ రెమెడీస్ మీకు ఏ గ్రంథాలలో దొరకాయి సనాతనంగా పెద్ద మనుషులు మనకు అందిస్తుంటారు అట్లా 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 మన వాళ్ళు చేస్తుంటారు ఆ క్రియలన్నీ ఉండిపోతాయి అట్లా సనాతనంగా వాళ్ళు ఏం చేసినట్టు కొన్ని గ్రంథాలు అవసరం ఉంటాయి అని చెప్పేసి తాటాకులు మీద రాశారు కానీ ఈ తాటాకులు ఇవి ఒక్కరు రాస్తే ఒకరి దగ్గరనే ఉంటాయి కాబట్టి అటువంటివి మా గురుగారు మాకు అవసరం లేదు మా ఇంట్లో పండించబడి ఉంది ఇది మీకు అవసరం పడుతుంది అని తెచ్చిచ్చిన గ్రంథాలే నా దగ్గర ఉన్నాయి కానీ నేను సొంతంగా ఎక్కడ తాటా గ్రంథాలు ఏడికెళ్ళి అడుక్కొచ్చుకొని చేసిన లేదు మీకు అవసరం ఉంటాయి మా ఇంట్లో ఉంది చూడండి అని తెచ్చిచ్చినవి ఉన్నాయి నా దగ్గర వాటిలల్లో నేను అన్వేషణ చేసి చూస్తే మాత్రం కొన్ని అన్వేషించినవి కూడా ఉన్నాయి దాంట్లో అంటే ఈ తాటా గ్రంథంలో రాసిండు నేను అన్వేషణ చేసింది ఇది కరెక్ట్ ఉందనేది అప్పుడు నీకు నిర్గూఢమైన దృఢ విశ్వాసం ఏర్పడ్డది నాకు అట్లా అయితే నేను నిజ జీవితంలో అన్ని అనుభవపూర్తికంగా నాకు జరిగినాయి నేను చేసి చూసినాయి మీకు చెప్తున్నా అయితే ఇప్పుడు వశీకరణ తిలకం ఇంకో రకం కూడా ఉంటుంది ఇది అమావాస్య ఆదివారం రోజు మరల మాతంగి చెట్టు మరల మాతంగి అంటే ఇది పురుష వశీకరణ స్త్రీ వశీకరణ చేసుకుంటానికి పెడుతుంటారు నెక్స్ట్ వచ్చి అత్తపత్తి చెట్టు టచ్ మినాట్ ఉంటుందని అది పుట్టుకోగానే ముదురుకపోతుంది అది ఈ రెండు తెచ్చి అమావాస్య కానీ పున్నన్నాడు తీసుకొచ్చి నీడలో పౌడర్ చేయాలి దాన్ని పౌడర్ చేసి ఒక రాగి రేకు మీద కానీ భుజపత్రి మీద కానీ క్లీమ్ రాయాలి క్లీమ్ కాగుడిస్తేకి కింద లావుతున్నా క్లీమ్ రాసేసి ఆ బర్రెలు వేసేసి ఈ అత్తపత్తి ఈ మరలమతంగి ఉంది కదా దాని లోపల ఏం చేయాలి గంధక చీరాలు మళ్ళీ వచ్చేసి నాగసింధూరం హనుమాన్ల సింధూరం హనుమాన్కి రుద్దే సింధూరం ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకొని జల్లించి దాన్ని దీంట్లో పోయాలి దీంట్లో ఈ బర్రెల క్లీమ్ ఉంది కదా దాంట్లో పోయాలి పోసేసి 41 రోజు పూజ చేయాలి 41 రోజు దాకా వాడద్దు దాన్ని దేవుడి దగ్గర పెట్టి రోజు పూజ చేయడం ఏం దాన్ని పూజ చేస్తూ ఓం క్లీం సర్వజనం మోక్షమనే స్వా ఓం క్లీం ధనం దేయి దేయమే స్వా అంటే ఈ రెండు చదవండి 41 రోజు దేవుడి దగ్గర పెట్టి 41 రోజుల తర్వాత పెట్టుకోండి మీకు 100% మీరు అనుకున్న పనులు అయితే దీని లోపల ఇంకా నాగదోషం ఉంది అనుకోండి పాము కుసం దొరికితే కూడా కలపండి నాగదోషం ఉంటే లే దొరికితే పర్వాలేదు దొరకకుంటే నాగ సింధూరం కలుపుతున్నాం కాబట్టి నడుస్తుంది అయితే ఈ విధంగా చేసినట్టయితే 41 రోజుల లోపల ధనాకర్షణ జనాకర్షణ ఉద్యోగ ప్రాప్తి విదేశ నియాగాల ప్రాప్తి ఇవన్నీ జరుగుతుంటాయి అంటే ఈజీగా చేసుకునే పద్ధతి
ఈజీగా చేసుకోండి, ఏం లేదు, తెల్లజిల్లెడు వేరు తీసుకురండి ఉత్తరాన్ని వాడిని, దాన్ని కష్టాలందా ఆయన పెట్టండి, ఎండబెట్టండి, ఎండాలంటే నీడల దేవుడి దగ్గర పెట్టండి, దాంట్లో ఇవి అన్నీ వేసేసండి, గంధకచ్చిరాలు, నాగసింహపురం, ఈ పచ్చకర్పూరం వేసేసి గ్రైండ్ చేసేసి ఎత్తి పెట్టుకోండి. దాంట్లో మరల్ని మాత్రం రాగి రేగి మీద క్లీమ్ రాసేయండి, లేదా భుజపత్రి మీద రాసేయండి. వేసినట్టయితే ఆ క్లీమ్ బీజాక్షరం మౌన బీజాక్షరం ఆపోజిట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ బీజాక్షరం మనం లేచిన పోసి పెడుతున్నాం కాబట్టి ఆ బీజాక్షర మహత్యం అనేది ఆ మీరు చేసిన తిలకం ఉంది కదా దానికి పవర్ ఇస్తుంది, ఇచ్చి పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తుంది. బిజినెస్ తక్కువైపోయింది, దుకాణాలు నడుస్తలేవు, అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ షాపులు ఓపెన్ అవుతాయి. కొంచెం ఏంటంటే గింతంత పేస్టు తేనె నెయ్యి వేయాలి, దాంట్లో వేసి ఆవాలు కప్పులో పోసుకొని ఇంత ఈ పేస్ట్ వేయండి, ఇంత ఏది ఆవు నెయ్యి వేయండి, వేసేది బాగా కలపండి. కలిపి షాప్ బంద్ చేసి పెట్టేటప్పుడు తెల్లటి పొద్దున ఫుల్ గిరాకు ఉంటుంది. 100% మీరు వాడి చూడండి, లబ్ధి పొందండి, మంచిగా ఉందంటే మాకు ఫోన్ చేయండి. ఇది అదే మీరు ఇచ్చు మాకు 10,000 వరాలు. జై గురుదత్తం.